హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి. అకినేని ప్రిన్స్ అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయింది. ఇప్పటి వరకు కమర్షియల్ బ్రేక్ను సొంతం చేసుకోలేకపోయాడు. ఈ సినిమాతో ఖచ్చితంగా అఖిల్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ను దక్కించుకోవడం ఖాయమంటూ అంతా భావించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించే విధంగా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం. అఖిల్ అత్యుత్తమ రా ఏజెంట్గా గుర్తింపు దక్కించుకునేందుకు ప్రయత్నించే పాత్రలో కనిపించాడు. బెస్ట్ రా ఏజెంట్గా పేరు దక్కించుకునేందుకు అతడు చేసే ప్రతి ఒక్క ఆపరేషన్ ఫెయిల్ అవుతూనే ఉంటుంది. అందుకు కారణమేంటి? చివరకు ఇండియాలోనే అతిపెద్దదైన క్రైమ్ను ఈ ఏజెంట్ ఎలా ఆపాడు అనేది మిగతా కథ. అఖిల్ను ఇప్పటి వరకు చూడని విభిన్నమైన మేకోవర్లో ఈ సినిమాలో చూడడం జరిగింది. అతని యొక్క వైల్డ్ లుక్ను యాక్షన్ సినిమాల ప్రియులకు ఫిదా అయ్యారు. అంతేకాకుండా అతడి యొక్క బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ సన్నివేశాలలో ఆయన కదలికలు కూడా బాగున్నాయి. అయితే కొందరు అఖిల్ అభిమానులు మాత్రం మరీ వైల్డ్ లుక్ను స్వాగతించలేకపోవచ్చు. ఇక హీరోయిన్ సాక్షి వైద్య గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. మమ్ముటి పాత్ర కథలో అత్యంత కీలకమైనా కూడా ఆయనకు తక్కువ సీన్స్ పడ్డాయి. మెగాస్టార్ తన పాత్రకు తగ్గట్టుగా నటించాడు. ఇక ఇతర నటీ నటులు వారి పాత్రల పరిధిలోనే నటించారు. దర్శకుడు సురేందర్ రెడ్డి గతంలో యాక్షన్ కమర్షియల్ థ్రిల్లర్ సినిమాలను రూపొందించి మంచి పేరును సొంతం చేసుకున్నాడు. కానీ ఈసారి ఈయన ఎంపిక చేసుకున్న కథ విషయంలో ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. సినిమాను భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందించాలని శ్రద్ధ పెట్టాడు. కానీ కథ మరియు కథనం విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. సంగీతం గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సినిమాటోగ్రఫీ కొన్ని సన్నివేశాలలో చాలా బాగుంది. విదేశీ లొకేషన్లలో చాలా గ్రాండ్గా యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా చూపించాడు. స్క్రీన్ ప్లే చాలా నాసిరకంగా ఉంది. ఎడిటింగ్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి. నిర్మాతకు విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్లు: అఖిల్ నటన, సినిమాటోగ్రఫీ, కొన్ని యాక్షన్ సన్నివేశాలు. మైనస్ పాయింట్లు: స్క్రీన్ ప్లే, బోరు కొట్టించే సన్నివేశాలు, సంగీతం. అఖిల్ గత చిత్రాల కంటే ఈ సినిమా చాలా విభిన్నంగా ఉంది. కానీ ఈ సినిమా స్క్రీన్ ప్లే చూస్తే గతంలో చూసిన పలు సినిమాలు గుర్తుకు వస్తున్నాయి. ఇలాంటి బోరింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా ఎంతటి యాక్షన్ ఎలివేషన్స్ పెట్టినా హీరోను ఎంత అద్భుతంగా, హీరోని ఎంత అద్భుతమైన ఫిజిక్తో చూపించినా కూడా పెద్దగా జనాలు పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఏజెంట్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి కాస్త నచ్చుతుందేమో, కానీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కోరుకునే వారికి అస్సలు నచ్చదు. ఈ సినిమాకు జనాలు ఇస్తున్న రేటింగ్ 2.